మంగళసూత్రాల్లో చాలామందికి ముత్యాలు, పగడలు, నల్లపూసలు పసుపుతాడుతో వేసి కట్టుకోవడం ఒక సంప్రదాయంగా ఉంటుంది. ఈ సూత్రం కట్టేటప్పుడు మంత్రయుక్తంగా మూడు ముళ్ళు వేస్తారు. అది సమస్త కీడుల్ని తొలగిస్తుందని విశ్వాసం. కానీ అప్పుడు ఆ సూత్రాల్లో కట్టని పూసల్ని ఎందుకు ఆ తర్వాత సూత్రాలలో వేసి కడతారనే విషయాన్ని ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది. ముత్యం అనేది చంద్రహారానికి ప్రతీక, అందుకే ముత్యం చల్లగా ఉంటుంది. శరీర సౌందర్యం, మనసు శాంతి, ఆనందాలకు, అన్యోన్యమైన దాంపత్యలకు కారకుడు చంద్రుడు. అదేవిధంగా కన్నులు హార్మోన్లు, సిరలు ధనములు, గుహ్యావయములు ఇంద్రియాలు గర్భధారిణి ప్రసవములను ప్రభావితం చేసేటటువంటి వాడు. ఇక పగడము కుజునికి ప్రతీక. అతి కోపము, కలహాలు, మూర్ఖత్వం, సామర్థ్యం, రోగము, అప్పుల బాధలు, మంటలు, విద్యుత్ అంటే భయము, అతిశయించిన కామ వికారము, దీర్ఘమైన మాంగళ్య సౌభాగ్యము, దుష్టి దోషాలు కుజగ్రహ ప్రభావాలు. శరీరంలోని కడుపు ప్రాంతాన్ని, రక్తస్రావాన్ని ప్రభావితం చేస్తారు. గర్భస్రావాలు ఋతు దోషాలని కలిగిస్తారు. వీళ్ళిద్దరూ ఒక స్త్రీ జీవితం పైన అత్యంత ప్రభావితాన్ని చూపిస్తారు. చంద్రుడు 27 నక్షత్రాలలో సంచారాన్ని ముగించుకుని 28వ రోజు కుజునితో కలుస్తాడు. అందువల్ల ఆరోగ్యవంతమైన స్త్రీలకి ఖచ్చితంగా 28 రోజులకి ఋతు దర్శనం అవ్వాలి. ఇక వీళ్ళిద్దరికీ ప్రతీకలైన ముత్యాన్ని, పగడాన్ని ఎందుకు మంగళసూత్రంలో ధరించమన్నారంటే, సూర్యకిరణాలలోని తెలుపు కాంతిని ముత్యం ద్వారా, ఎర్రని కాంతిని పగడం ద్వారా స్త్రీలలోని నాడి వ్యవస్థ గ్రహించగలుగుతుంది. దానివల్ల ఆమె శరీరం ఉత్తేజితమవుతుంది. ఈ రెండింటినీ ధరించిన స్త్రీ ఖచ్చితంగా మానసికంగా కొత్తగా వచ్చిన తన కుటుంబ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందని అంటారు. దానికి తోడుగా సరైన ఋతుచక్రాన్ని పొందగలుగుతారు. అందుకే మన పెద్దల కాలంలో వారికి ఆపరేషన్లు చాలా తక్కువగా అవసరమయ్యేవి. సాంసారిక జీవితాన్ని ఆనందమయంగా అనుగ్రహించేవాడు కుజుడే గనక ఆ జీవితాన్ని మాంగళ్యంలో పగడం ధరించడం మంచిది అనే కారణాన్ని కూడా శాస్త్రం మనకి చెబుతుంది. ఇక నల్లపూసలు ఆమె మాంగళ్యానికి దిష్టి తగలకుండా నీల గౌరిగా భావించి చేర్చేటటువంటి విశేషం. ఇవండి మాంగళ్యానికి సంబంధించిన విశేషాలు. కొత్త విషయాలు తెలుసుకున్నారు కదా? ఇలాంటి విషయాలని తెలుసుకోవడానికి మీరు ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ని కొడితేనే మేము తర్వాత పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుందన్నమాట. ధన్యవాదములు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.